पश्चिम गोदावरी जिला सरिपल्ली ग्राम परिधि हुक्कुंपेट चेरुवु परिधि ऊर्लु सरिपल्ली बोत्तपगूडं धर्मारावुपेट मर्रिगूडं ग्रामाल प्रजलु चेरुवुलो चेपल कोसं दशाब्द कालं नुंची तगादालु गोडवुलु पडुतुन्नारनि ग्राम प्रजलु पेर्कोंटुन्नारु। నా పేరు కనిపాటి వంశీ బాబు, మాది సరిపల్లి గ్రామం, పశ్చిమ గోదావరి జిల్లా కొయిలుపేట మండలం। సరిపల్లి గ్రామం పరిధిలో ఉన్న హుక్కుంపేట చెరువు నందు దాదాపు 100 ఎకరాలు అండి। దానిపైన ఆయకట్టు 1000 ఎకరాల పైనే ఉంది। మా పంచాయతీ పరిధి కాకుండా పక్క పంచాయతీ పరిధిలో కూడా ఆ పొలాలకి వాటర్ అందుతాయండి। ఆ వాటర్ అదే విధంగా ఈ ఆ చెరువులో 100 ఎకరాల చెరువుని పశువులకు వెళ్ళకుండా అలాగే ఇప్పుడు మన పంటలకు వెళ్ళకుండా దాన్ని కలుషన్ చేసి దాంట్లో చేపలు వేశారండి అక్రమంగా। అదే విధంగా మా పంచాయతీలో నాలుగు ఊర్లు ఉన్నాయండి, ధర్మారాపేట, వంతపచ్చగూడు, మర్రిగూడు అనే నాలుగు ఊర్లు ఉన్నాయి। సరిపల్లి, ఈ సరిపల్లి పెద్దలు ఎవరికి తెలియకుండా ప్రెసిడెంట్ గారికి, బోర్డు మెంబర్లకి, వార్డు మెంబర్లకి ఎవరికి తెలియకుండా, పంచాయతీ బోర్డుకి తెలియకుండా వంతపచ్చగూడు అనే ఊర్లో ఉన్న గ్రామ కొంతమంది దాన్ని లీజుకి ఇచ్చేశారండి, అక్రమంగా చేపలు వేశారండి। అదేవిధంగా ఇప్పుడు అక్రమంగా చేపలు వేసిందే కాకుండా ఇప్పుడు చేపలేశారని ఎందుకేశారని మేము అడుగుతుంటే మా మీద గొడవకు వస్తున్నారండి। గొడవకు వచ్చింది కానీ ఇప్పటి వరకు చేపలు 8 నెలలు అయింది। ఆ చేపలు ఎవరు ఏమన్నారు ఏంటి అని అడిగితే వాళ్ళకి సమాధానం లేదండి। వాళ్ళు అసలు డబ్బులు ఎవరికి ఇచ్చారు, ఆ పాట మీకు ఎవరు ఇచ్చారు అని చెప్పేసి మేము అడుగుతుంటే ఏం చెప్పట్లేదు। అదేవిధంగా ఆ పాట ఎంతకి ఇచ్చారంటే 2 లక్షలు అంటున్నారు। ఆ 2 లక్షలు అసలు ఎవరికి ఇచ్చారు, ఏంటి పంచాయతీ కర్తలకు ఇచ్చారా, ప్రెసిడెంట్ గారికి ఇచ్చారా, సర్పంచ్ గారికి ఇచ్చారా అని మేము అడిగితే ఎవ్వరికి ఏం చెప్పట్లేదండి। అసలు దాన్ని సాల్వ్ ఈ సమస్య అసలు సాల్వ్ అవ్వట్లేదు। అదేవిధంగా ఇప్పుడు ఈ 100 ఎకరాల ఆయకట్టుకి ఈ ఈ ఇప్పుడున్న గతంలో జరిగిన పంట భూములు ఏదైతే పంటలు వేశారో ఆ పంటలకు నీళ్ళు వెళ్ళకుండా ఆపేశారండి। వాటర్ కూడా కలుషితం అయిపోయింది, పశువులన్నీ చాలా ఇబ్బందులు పడిపోయినాయి, వ్యాధులతో గురైనాయండి। వాళ్ళు చెప్పిన మాట ఎన్నొద్దంటే మేము ఊరుకోం, ఇది అందరిది, మనమందరం పెడదాం అంటే ఇల్లు దెబ్బలాడుకొని ఈ చెరువుని పాడు చేశారు। 3 సంవత్సరాలు పాడు చేశారు, పాడు చేస్తే మేము కోయవాళ్ళము, మేము ఏఐ గారి దగ్గరికి వెళ్ళి ఏమండి మేము వీళ్ళు ఇలా పాడు చేసుకుంటున్నారు, వీళ్ళు ఆళ్ళు దెబ్బలాడుకుని డబ్బు ఏం చేసుకుంటున్నారు, ఇదేం చేసుకుంటున్నారు, ఆళ్ళు పిటిషన్ పెడుతున్నారు కాబట్టి మేము దీని ఓ ఏదో గుడో లేకపోతే ఏమన్నా కుర్చీలు కొనుక్కుంటాము, మేము చేసుకుంటామంటే మీరు కోయాలి కాబట్టి మేము ఇట్లా సరి చేసుకోండి అన్న నలుగురిని, మీరు నలుగురికి చేసుకొని చేసుకోండి అన్న దాన్ని మిత్తం మీద మేము ఇచ్చేసాం కానీ లేకపోతే దీని డబ్బులు మేము ఏదో పాముకుని ఏదో చేద్దామని మటుకు మేము ఎట్టి పరిస్థితుల్లో రాలేదు। అది మా సిద్ధాంతం కూడా కాదు, ఒకళ్ళు సొమ్ముమైన దుబ్బు దక్క రాలే, కానీ వాస్తవాలు నువ్వు చెప్పే చూడు, ఇది నలుగురిదే సొమ్ము కానీ వీళ్ళకి వీళ్ళకి దెబ్బలాడుకుని పెట్టేసులు పెట్టుకొని వీళ్ళ ఇవాళ మేము దొంగలకు కనిపిస్తున్నాం, అంతేకాని వీళ్ళు పెట్టింది కానీ వీళ్ళు చేసేది కానీ మెచ్చిది అనిపిస్తలేదు। మరి ఇది ఎంతవరకు న్యాయంగా ఉంటుంది చెప్పండి, మేము ఇవాళ కూడా అదే మాట్లాడుతున్నాం। మేము కూడా అయినా కానీ మన సరిపల్లి నుంచి ఉండండి, మన మాదిగోళ్ళు వచ్చే మేము ఇలా విగ్రహం కట్టుకుంటామన్నారు, కట్టుకుంటామంటే మేము 20,000 ఇచ్చాం ఉండండి, సంతకాలు ఉన్నాయి మా దగ్గర, మేమే ఊరికినా ఇది అవల అయినా కానీ మేమేం దానికేం బాధపడతలే, ఇవాళ మేము చేపేసాం కాబట్టి మేము తగ్గి మాట్లాడుతున్నాం దానికి కానీ ఇంకొకటి ఆ రోజున రాజుగారు చేసిన రాజు మీ ఊరికి 20,000 10,000 మీ ఊరికి తర్వాత ఉన్న 40,000 సుసేనాల్లో మోటార్ తెచ్చిపెట్టారు అదే సంవత్సరం, అది అయిపోయిన తర్వాత లాస్ట్కి వచ్చేటప్పటికి నీకు ఎవడేవడు నీ ఎవడేం చేయండి తెచ్చుకోమని చెప్పని టీవీలో వచ్చి అక్కడ కూకుని
పేపర్ ఇచ్చాడు పెద్ద గొడవ చేసాడు పేపర్ ఇచ్చాడు తర్వాత సంవత్సరం మీరు గ్యాస్ కంపెనీ సూర్యబాబుకి మీరు ఫర్మాయించారు సత్యనారాయణ మీరు కలిసి మీరు ఫర్మాయించారు ఫర్మాయించిన తర్వాత నిరుడు ఎవిడెన్స్ ఉంటే మీరు పాట పాడావో నువ్వు ఎందుకు పేసావు అని చెప్పని అడిగాడు కదా ఈ సంవత్సరం ఏ ఎవిడెన్స్ తోటి ఆడావు టైం పెట్టాలని చెప్పని నేను ఏ కంప్లైంట్ పెట్టా పెట్టానా సత్యనారాయణ పెట్టానా సంవత్సరం నేను ఎవ్వ ఏ ఎవిడెన్స్ తోటి ఇవాళ పెట్టారు మీరు పాట ఆయాలు ఏ ఎవిడెన్స్ ఉందని చెప్పి నువ్వు పాడావు నన్ను అడిగావు కాబట్టి ఆడే వచ్చి ఎందుకు పెట్టాడని చెప్పి నేను పెట్టిన తర్వాత మీరు ఏం చేశారంటే పేరరాజు మటాయత్నాన్ని గారు ఇక్కడ ఉన్నాడు వాళ్ళిద్దరూ కలిసి కుదరదని చెప్పి ఏ దగ్గర పెండింగ్ పెడితే అప్పుడు సొసైటీ గారు కౌరంపించడాన్ని దగ్గుజత్వాబు గారిని నన్ను కౌరంపించి మేము ఏదో పాట ఇచ్చి ఈ సంవత్సరం వల్ల పోనే ఉండని చెప్పి మటాయత్నం కావాలి పేరరాజు గారు మాట్లాడారు మాట్లాడితే అందరినీ కనుక్కొని చెప్తామని మేము అన్నాం అన్న తర్వాత 50,000 ముందు ఇచ్చారు పాట కుదరదని తర్వాత అదే 50,000 70,000 చేశారు 70,000 చేసిన తర్వాత మీ ఊరికి 30,000 ఇచ్చారు కాబట్టి 40,000 రూపాయలు సరిపోయి కప్పు చెప్పండి అని చెప్పాం సరిపోయి కప్పు చెప్పండి 40,000 రూపాయలు కావాలని 20,000 రూపాయలు బాసర గారి దగ్గర తీసుకొస్తే బాసర గారు నాకు ఇవ్వడం కుదరదని చెప్పి వెనక పంపించాడు డబ్బుల్ని ఒక్క నిమిషం అదే 20,000 రూపాయలు వెనక పంపించాడు బాసర గారు ఆ 20,000 రూపాయలు ఎవరి దగ్గర ఆగినాయో ఉన్న 20,000 ఎవరి దగ్గర ఆగినాయో ఇంతవరకు ఏ సరిపోయి ఏ పంచాయతీలు ఏ పౌరులు కూడా ఎవరికి తెలియదు ఇచ్చారంటున్నావు కదా.